మేచల్ మండలంలోని రైల్హాపూర్ గ్రామంలో రైతు వేదిక భవనానికి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లతో కలిసి రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్షలు నిర్వహించిన సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతు రాజును చేయటమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. రైతులంతా ఒక చోట చేరి వ్యవసాయంపై చర్చించుకునేందుకు ఈ రైతు వేదికలని, రైతులు సమావేశాలు నిర్వహించుకునేందుకు ఇతర అవసరాలకు అనుగుణంగా 2046 చదరపు అడుగుల్లో రైతు వేదిక నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు నందారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, ఎంపీపీ పద్మద, జెడ్పీడీసీ శైలజ, మున్సిపల్ చైర్మన్ దీపిక, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2016 వచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ అట్లా రూపాయి కిలో బియ్యం కానీ, మనకు 24 గంటల కరెంట్ కానీ, మన మిషన్ భగీరథకి మంచిగా మంచినీళ్ళు వస్తున్నాయి. అదే 6 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వాలు, మిగతా ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనకు నీళ్ళు రాకపోవు, కరెంట్ ఉండకపోవు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఏ స్కీములు లేవు. ఆ నెలలో తప్పకుండా మన సీఎం కేసీఆర్ గారు చేసినట్టుగా భూమి పూజ జరుగుతుంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున మనకు వాటర్ వస్తుంది. మన చెరువులని నింపుకుంటాము, మన బోర్లన్నీ కూడా వాటర్ అయిపోతాయి, మన పొలాలంతా కూడా వాటర్ ప్రాబ్లం పోతుంది. సిటీకి కూడా అదే రిజర్వాయర్ తోటి నీళ్లు కూడా వస్తాయని కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఏది ఏమైనా ఇప్పుడు మనం చూస్తున్నాం అభివృద్ధి ఎక్కడ చూడు.